हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल जश्विता अडपा व्लॉग्स। ई रोज मा अम्मा चेसे चापल पुलुसु कूर। मा अम्मगारु चाला बागा चेस्तारु फ्रेंड्स चापल पुलुसु। इदि ओक केजी चाप, केजी चापकि नालुगु उल्लिपायलु, नालुगु पचिमिरपकायलु, कोंचेम करिवेपाकु, चिंतपंडु, ओक पेद्द निम्मकाय सैज अंत चिंतपंडु नानबेडतानु फ्रेंड्स। मूड पेद उल्लिपायलेमो इला कट चेसुकोनी इला मिक्सी पड़तारु फ्रेंड्स। अय्यो कनिपिस्तुंदि। केजी चापलके मूड पेद उल्लिपायलु, धनियालु इन्नामा 3 स्पून्स धनियालु, జిల్కర్ర 2 స్పూన్లు జిల్కర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఇంచు చెక్క, 10 లవంగాలు, వెల్లుల్లిపాయ 1 పాయపాయ వెల్లుల్లిపాయ। ఇది చాపల కూరకి మసాలా ఫ్రెండ్స్। ఇది మిక్సీ పట్టి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను। మూకుడు పెట్టి గ్యాస్ వెలిగిస్తున్నాం। మూకుడు హీట్ అయ్యాక ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు, 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, చేపల కూరకి ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ నూనె। నూనె వేడయ్యాక ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ మసాలా, ఇది ఆ నూనెలో వేస్తా। దాన్ని ఫ్రై చేయాలి। बागा फ्राई अव्वाले। दांट्लो पसुपु ओक पाव स्पून, चिटिकडंता साल्ट, उल्लिपायलु यागडानिकि मसाला కరివేపాకు వేసి మూత పెడుతున్నారు, సిమ్ లో పెట్టారు। ఇప్పుడు చేపల్లోని చిటికెడు పసుపు, ఇది ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్। సాల్ట్ తగినంత సాల్ట్, ఉప్పు, కారం ఎన్ని స్పూన్లు, 3 స్పూన్లు కారం, 3 స్పూన్లు కారం, అవి మూడు వేసి బాగా మిక్స్ చేస్తున్నారు। ఇలా మిక్స్ చేసిన దాంట్లో పచ్చిమిర్చి వేసేసారు ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్ బాగా వేగిపోయింది మసాలా, ఆయిల్ బయటికి వస్తుంది కదా ఈ టైంలో। ఇందాక కలిపి పెట్టిన చేప ముక్కలు వేసేస్తున్నారు ఫ్రెండ్స్। చేపలు వేసి అదంతా ఒకసారి కలుపుతున్నారు। ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ చింతపండు పులుసు యాడ్ చేస్తున్నారు। చింతపండు జ్యూస్ యాడ్ చేశారు।
చింతపండు జ్యూస్ యాడ్ చేశాక ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఫిష్ ఉడకాలి కదా ఉడుకుతాకి. వాటర్ యాడ్ చేశాక ఒక 10 నిమిషాలు ఏమో హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఉడికించాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికితే అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను. 10 నిమిషాలు అయ్యింది ఎలా ఉడుకుతుందో ఫిష్ కర్రీ. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో. బస్ స్మెల్. ఇప్పుడు సిమ్లో పెడదాం 10 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు ఎంత బాగా రెడీ అయిందో. చుట్టూరు ఆయిల్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసి తినేసుకోవడమే. వేడి వేడి చేపల పులుసు రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మా అమ్మగారు చేసిన చేపల పులుసు. చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, ఒకవేళ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.